హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది సేవింగ్స్ చేద్దామని ఆశపడుతూ ఉంటారు, కానీ సేవింగ్ చేసే టైం వచ్చేటప్పటికి ఈసారి కాదులే వచ్చే నెల సేవ్ చేద్దాం అనుకుంటుంటారు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు సేవ్ చేస్తే మన రెగ్యులర్ ఖర్చులు ఎలాగా అని అనుకుంటుంటారు. కానీ కొంత మొత్తంలో, అంటే మేబీ 1 రూపాయి నుంచి సేవింగ్ మనం స్టార్ట్ చేస్తే గనక సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి అధిక మొత్తంలో మన చేతిలో డబ్బులు ఉంటాయి. అది ఏ విధంగా సేవ్ చేయాలి, ఎంత జీతం వస్తే మనం ఎంత సేవ్ చేసుకుంటే బెటర్, లైఫ్ ప్లానింగ్ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సేవింగ్స్ అందరికీ సేవ్ చేయాలని ఉంటుంది, బట్ అప్పుడున్న ఖర్చులకి ఇప్పుడు కాదులే అని దాటేస్తూ ఉంటాం సార్. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పి. కానీ ఉన్న కొంతలో కొంత, అంటే మన మార్జిన్ ఎంతైనా కావచ్చు, 10,000 ఉన్నవాళ్ళు, 20,000 ఉన్నవాళ్ళు, ఎంత సేవ్ చేసుకుంటే బెస్ట్ అంటారు స్టార్టింగ్ నుంచి చెప్పండి మినిమంగా. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి మరి సేవింగ్స్లో కూడా. కొంతమంది బ్యాంకులు ఆర్డీ లాగా వేసేస్తుంటారు, జీతం వచ్చినప్పుడు వేరే ఖర్చు వచ్చింది అనుకోండి ఆర్డీ ఆపేస్తారు, అది ఒక ప్రాబ్లం ఉంది. నేను బ్యాంకర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఆర్డీలు చాలా ఉండేవి బ్యాంకులో, 85, 86, 80, 92 దాకా కూడా ఉన్నాయి. ఓకే, 95లో నేను ఆర్డీ అకౌంట్ చాలా చూశాను. 95 తర్వాత ఆర్డీ అకౌంట్లు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే వచ్చేటువంటి ఖర్చుకి మనం ఆర్డీ పెట్టలేము అనేటువంటి ఆలోచన వచ్చేసాను. ఈ ఈఎంఐ స్కీములు రావడం దాంతో పోయిందనమాట. ఈ ఈఎంఐ కట్టడానికి పోతుంది కానీ ఆర్డీ లేవన్నమాట, అది ఒక సమస్య. దీనికి సెకండ్ సొల్యూషన్ అంటే స్మాల్ ప్లానింగ్ అంటారు. రెగ్యులర్ స్మాల్ ప్లానింగ్ అనేది ఒకటి ఎకనామిక్స్లో అందరు చెప్తారు. ఆడవాళ్ళు పోపుల డబ్బా అంటారు మన సామెత, మా అమ్మగారు చేసేది పచ్చి నిజం ఇది. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా అమ్మ నాకు ఆంధ్ర బ్యాంకులో కిడ్డీ బ్యాంక్ తెప్పించింది, ఓడో బొమ్మ ఇచ్చారు. ఇంట్లో చిల్లర కనిపిస్తుంది అలా వేసేరా అనింది మా అమ్మ. నేను ఆ చిల్లర అంతా తెచ్చి కూరలు తీసుకొచ్చి మా అన్న డబ్బులు అక్కడ పెడితే అందులో 10 పైసలు ఇదే వేసేవాడిని. రోజు చిల్లర ఏదైతే మిగులుతుంది 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు వేసేవాడిని. నెల చివరిని తీసుకెళ్ళి ఆంధ్ర బ్యాంకులో ఇచ్చేవాడిని. అలా అలా చేరి 200 రూపాయలు అయింది ఆ రోజుల్లో. 1973 వన్ ఇయర్కి. ఓకే, నేను 9th నుంచి 10th వచ్చేసరికి 200 రూపాయలు పెట్టి మా నాన్నగారు ఆ రోజుల్లో ఒక కాస్ట్లీ వాచ్ తీసిచ్చారు. 200 రూపీస్కి ఆ రోజుల్లో 73లో ఇమాజిన్ చేసుకోండి, మంచి వాచ్. 73 వీడు సొంతంగా సంపాదించుకున్నాడు కదా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అందరికి కూడా, నేను ఇంకా నా లైఫ్లో జరిగింది కాబట్టి. అంటే మనం కూడా అలాగే 1 రూపాయి ఈరోజు తీసి పక్కన పెట్టాము, ఒక ఉండీ లాంటిది పెట్టి ఇంట్లో 1 రూపాయి వేసేస్తాం. రేపు దానికి 1 రూపాయి యాడ్ చేసి 2 రూపాయలు వేసేస్తాం. ఎల్లుండి దానికి 1 రూపాయి యాడ్ చేసి 3 రూపాయలు వేసేస్తాం. ఇలా వేసుకుంటూ పోతే అవునా, ఒక స్టేజ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వెయ్యాలి. వేయడం మొదలు పెడితే ఇవాళ బెరకాయ కొనలేదు అనుకుని 50 రూపాయలు ధర వేసేయాలి 1 కిలో. ఒక స్టేజ్కి వెళ్ళాక 50 రూపాయలు వస్తుంది కదా వేసేయాలి. ఇలా వేసుకుంటూ వస్తే సంవత్సరం చివరికి 65,000 అవుతుంది. కనపడదు ఇది, కానీ సంవత్సరం చివరికి 65,000 అవుతుంది. లేదు మధ్యలో మీరు డిస్టర్బ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా, ఒక 150 రోజులు వేసి ఆపేసి మళ్ళీ 150 రోజులతో మళ్ళీ రూపాయలతో మొదలు పెట్టినా కూడా కనీసం 40,000 వస్తుంది. ఓకే, ఇది మనం ఒక పద్ధతిగా చేసుకుంటే ఒక డిస్టర్ప్షన్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఎంతైనా సరే దాన్ని వేయాలి, ఉండీలో వేయడం నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూరులో నేను చూశాను పనిచేసినప్పుడు కూడా, దేవుడు ఉండేని పక్కన పెడతారు రైతులు. పొలంలో పంట అమ్మిరాంగైన తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు వేసేస్తారు. సంవత్సరం చివరి వేసరికి అది ఒక 2,000, 3,000, 4,000 అయిపోతుంది. తీసుకెళ్ళి తిరుపతి వేసేసి వస్తారు, అంతే. అక్కడికి వెళ్ళి కొట్టేసేసి ఉన్న డబ్బులన్నీ కట్టకట్టి రబ్బర్ వేసింది అలా వేసేసి వస్తారు. ఉండీలో నేను కౌంటింగ్ కూడా వెళ్ళాను, అక్కడ చూస్తే ఈ రబ్బర్ వేసినవి కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ ఒక హుండీలో దాచిపెట్టినాను అనమాట దేవుడి సొమ్ము. మామిడి కూడా వేస్తుంది, తిరుపతి వెళ్ళాలంటే ఓ హుండీలు వేసి పెడుతుంది. అవన్నీ చిట్టి చివరికి వెళ్ళినప్పుడు వేసి వేస్తే మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇస్తారు, మా తరఫున వేయండి, మా తరఫున వేయండి, 50 100 ఇస్తుంటే అవి కూడా కలిపి వేసేస్తుంటాం. అట్లా ఇంట్లో అమ్మ పేరుతో ఒక హుండీ, నాన్న పేరుతో ఒక హుండీ పెట్టుకొని మినిమం 1 రూపాయితో స్టార్ట్ చేసి రేపు 2, 3, 4 పెద్ద అమౌంట్ కనపడదు. ఇది కనపడకుండా వెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక
రెండు నెలలు మూడు నెలలు గడిచే కొద్దీ భారం అనిపిస్తుంది కదా, అప్పుడు ఎట్లా? ఇప్పుడు 90 రోజులు వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే 100 రూపాయలే కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రోజు 100 వేయడం అని. నేనేమంటే 100 వేసుకుంటారండి అంటే ఒక 50,000 జీతం వచ్చేవాళ్ళకి నేను చెప్పే ఐడియా ఏంటంటే మినిమం 50,000-40,000 వచ్చేవాళ్ళు ఈ పని చేయొచ్చు. మినిమం 40,000-50,000 వచ్చేవాళ్ళు ఈ పని చేయొచ్చు. ఇంట్లో 2 హుండీలు పెట్టుకొని వేసుకుంటూ పోతే ఒక పెద్ద మొత్తం చేతికి వస్తుంది. ఇప్పుడు మీరు 1 రూపీ అన్నారు కాబట్టి 65 దగ్గర అదే 2 రూపీస్ వేసుకుంటే 1,30,000 అయిపోతుంది కదా, 1,30,000. 3 రూపీస్ అయితే 180 అట్లా. అంటే మధ్యలో మనం డిస్రప్షన్ చేసినా కూడా మొత్తం ప్రతిరోజు 1 రూపాయి యాడ్ చేయలేకపోయినావు కదా, సపోజ్ 100 రూపాయలు అయిపోయిన తర్వాత 100 రోజుల తర్వాత రోజు 100 రూపాయలు వేయలేమనుకోండి, 100 వేసుకుంటూ పోండి. 101, 102, 103 వేసే కెపాసిటీ లేనప్పుడు కదా 100 వేసుకుంటూ పోండి. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఈరోజు ఎంత ఖర్చు పెట్టాం, చాలా ఖర్చు పెడతాం. అవి ఏదో వచ్చేవాళ్ళు యావరేజ్గా రోజుకి కనీసం 200 ఖర్చు పెడతారు. కాబట్టి ఇలా వేసేసుకుంటే అవునా మనకు తెలియకుండా ఖర్చు తగ్గిస్తాం. నేను ఇందాక కూడా చెప్పాను ఒకసారి, ఫోర్స్డ్ సేవింగ్ ఇస్ ద సేవింగ్. ఈ మంది కాదు అనుకొని అమ్మ ఉండితో ఒకటి నాన్న ఉండిలో ఒకటి వేసేసాం అనుకోండి, ఈ తాక ఉందని. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా 40,000 ఆ పైన జీతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కనపడని ఫోర్స్డ్ సేవింగ్ ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంకులో పెట్టామనుకోండి బ్యాంకులు ఇట్టండి స్కీములు లేవు, ఎస్బీఐ అకౌంట్ తప్పించలేదు. ఎస్బీఐ అకౌంట్లో ఉంది అనుకోండి వెళ్ళి ఏటీఎంలో డ్రా చేసుకొస్తాం. ఇది అమ్మ పేరుతో నాన్న పేరుతో కొడుకు పేరుతో కూతురు పేరుతో పెడతాం కాబట్టి ఇది అలాగే ఉంటుంది. సో ఇది ఒక్కటి నేర్చుకోవాలి మనం, ఇది ఈ ఫోర్స్ సేవింగ్ నేర్చుకోవాలి. రెండోది అవి సంవత్సరం దాకా బ్రేక్ చేయకూడదు, అది మనసులో అనుకోవాలి. సంవత్సరం దాకా ఇది పాలు కొట్టకూడదు, సంవత్సరం తర్వాత ఇంకో కుండీ కొని అప్పుడు ఈ కుండీ పాలు కొట్టాలి ఖచ్చితంగా. అంటే ఎన్ని సంవత్సరాలు అనేది ఆపొద్దు, ఎందుకంటే ఒక్కసారి సార్ మనకి ఇయర్ ఎండింగ్ లో ఒకసారి ఆ రుచి చూసామంటే బాగుంది కదా ఇలా సేవ్ చేద్దాం, కష్టమైన నష్టమైన అనిపిస్తుంది. సో అలా కంటిన్యూ చేస్తాం. అంటే ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ మీకు తెలియకుండా సేవ్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది, ఒక జీవన క్రమంలో ఒక అలవాటుగా మారుతుంది. అది ఈరోజు అంతే ఉండేలో నేను 9th క్లాస్ అని చెప్పాను. ఒకరోజు ఏమి లేదు దొరకలేదు ఇంట్లో, అమ్మ ఏమి లేదు అంటే ఆ రోజు మా అమ్మ ఏమైంది ఉంటారు మీ అన్నకి కూరలు తినడానికి వెళ్ళాడని, మా అన్న కూరలు తీసుకు 100 రూపాయలు ఇస్తాను అనమాట. పొద్దున్నే అందరూ ఇవ్వాల, అది ఒక ప్రోగ్రామ్ కింద మారుతుంది అనమాట. అంటే ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ అనేది ఒకటి వస్తే తప్ప మనం సేవ్ చేయం. ఆ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ రావాలంటే ఇట్లాంటి చిన్న 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 బాధ్యతలు స్టార్ట్ చేయాలి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని పాల్గొట్టేద్దామని ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా అది పాల్గొట్టకూడదు. అప్పుడు ఎక్కడైనా సరే బయట తెచ్చి అన్న దగ్గర తమ్ముడి దగ్గర అక్క దగ్గర చెల్లెల దగ్గర అయినా సరే 2,000-3,000 తెచ్చి దాంతోనే నడపాలి. అంటే పగల కొట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది, ఇబ్బంది వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇది ఒక డిజడ్వాంటేజ్ అనమాట. చాలామంది అక్కడ పాల్గొట్టేస్తారు. నేనేమంటే పాల్గొట్టకూడదు. అప్పుడు అప్పు చేయండి 2,000, 3,000, 5,000 కావాల్సినప్పుడు బయట తెచ్చుకొని అది కూడా కట్టేస్తారు మెల్లగా, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టేస్తారు కదా. ఇది ఆగదు, ఇది బ్రేకింగ్ పాయింట్ అనేది అవాయిడ్ చేయాలి. బ్రేకింగ్ పాయింట్ అనేది అవాయిడ్ చేస్తే చాలామంది సినిమా ఆర్టిస్టులు కూడా ఇలాగే చేస్తారని విన్నాను నేను. నిజం, ఒక డబ్బు మంది కాదు అనుకొని స్వయాన ఇంటి రామారావు గారే చెప్పారు ఒకసారి. ఆయనకు రికమెండేషన్ వచ్చే రోజుల్లో ఓ బీరో కొనేసి ఒక 500 అటు పెట్టించేవాట. ఇది మంది కాదు అనుకోండి, అట్లా అటమించేసాడు ఆయన. పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని, కానీ మనం కూడా చేయడం నేర్చుకో. అంటే పెద్దవాళ్ళకి ఇంకా ఉన్నప్పుడు ఈ పని చేయాలన్నమాట. రైట్. సో ఇలా చిన్న మొత్తంలో దాచుకుంటే కనుక ఖచ్చితంగా సంవత్సరం చివరిలో అధిక మొత్తాన్ని చూస్తాం, మనకి దేనికైనా ఉపయోగపడుతుంది. సో ఆ అలవాటు అనేది చేసుకోవాలి. ఇప్పుడు తక్కువలో తక్కువ వచ్చేవాళ్ళు కూడా, అంటే బిలో 40 ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఉన్నంతలో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చక్కటి అమౌంట్ చేతికి అందుతుంది. ప్లానింగ్ అనేది తెలుస్తుంది, సేవింగ్ తెలుస్తుంది. లేదంటే నేనేం చెప్తాను అంటే 1,000 రూపాయలు ఇవాళ శాలరీ వచ్చింది, 1,000 రూపాయలు 5,000 వేసి చేయాలి. నెక్స్ట్ మంత్ శాలరీగా మళ్ళీ 1,000 రూపాయలు వేసి చేయాలి.
ఇట్లా వేసుకుంటూ పోతే 5 ఏళ్ళ తర్వాత ప్రతి నెలా మనకి డబుల్ 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 వస్తుంటాయి, అంటే వడ్డీతో కలిపి వస్తుంది చేతికి, అప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. ఇట్లన్నా చేయాలి అట్లన్నా చేయాలి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.